కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు వేములవాడ ఎమ్మెల్యే చెన్మనేని రమేష్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి కోనరావుపేట మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. స్వయం పాలనలో రైతుల బతుకు చిత్రం మారిందన్నారు రమేష్ బాబు. తెలంగాణ రైతాంగం పండించిన పంటను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్తే ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అయ్యారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ యావత్ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. వరకు 55,000 ఎకరాలు ఇవాళ గొప్పగా సాగుతున్నాయంటే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన గొప్ప మార్పు. రైతులకు మరింత సహకరించాలి, వారు మరింత మరి వారి అభివృద్ధికి దోహదపడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొనుక్కున్నా ఎవరు కొనుక్కున్నా ప్రతి గింజను కొంట అని చెప్పి ముందుకొచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిస్థితులను కూడా మెరుగుపరుచుకుంటున్నాం. వెంటనే కొనే విధంగా రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి తాళ్ళు సమస్య పోయినసారి వచ్చింది, ట్రాన్స్పోర్ట్ సమస్య వచ్చింది. వీటన్నిటిని కూడా మంత్రి గారు కమలాకర్ గారు మీద రివ్యూ కూడా చేసిండ్రు. మేము కూడా వారితో కాంటాక్ట్లో ఉన్నాం. అది కాకుండా ఇంతకుముందు ఇక్కడ రైతులు చెప్పినట్టు మరి వడ్లార పోసుకుందామంటే వడ్లార కొరకు మరి మార్కెట్ యార్డ్ కొరకు జాగ కావాలని తప్పకుండా ఇది వరకు కెనాల్ దగ్గర జాగ కొరకు అప్లికేషన్ చేసినాం. దాన్ని వెంటనే ఈ విధంగా తప్పకుండా కృషి చేసి అది కూడా మనం తీసుకుందాం. ఈ విధంగా మరి వేములవాడ నియోజకవర్గంలో ఇవాళ 55,000 ఎకరాలు మరి ఎల్లంపల్లి నీళ్లు, అదేవిధంగా మనకున్నటువంటి మలకపేట రిజర్వాయర్ ఇంకొక 40 రోజుల్లో పూర్తవుతుంది. అక్కడ ఒక 25,000 ఎకరాలు